Hello everyone, welcome to Trikarani Way to Success. I am your Saket Ram. Iroju Trikarani counseling topic, beauty, personality, character. Nenu iroju beauty, personality, character with definitions and also differences meku telajeyalanukuntunnanandi, especially students and also parents ki chala important. Okay, first of all, beauty ante enti? బ్యూటీ అంటే ఫిజికల్ అపియరెన్స్, అట్రాక్టింగ్ టు అవర్ ఐస్. చూడగానే ఏదైతే బాగా కనబడుతుందో దట్ ఈస్ కాల్డ్ బ్యూటిఫుల్, కరెక్ట్? అది చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటాం. ఓకే, అండ్ వాట్ అబౌట్ పర్సనాలిటీ? పర్సనాలిటీ అంటే కలెక్టివ్ ఆఫ్ ద సమ్ క్వాలిటీస్. ఓకే, ఏంటవి? వెన్ వీ షుడ్ హ్యావ్ గుడ్ లిజనెస్, కరెక్ట్గా వినగలగాలి. ఏదైతే ఎదుటి వాళ్ళు చెప్తున్నారో అది కరెక్ట్గా వినగలగడం, అండ్ ఆల్సో ప్రాపర్గా మెసేజ్ని కన్వే చేయడం, ఎఫెక్టివ్గా కన్వే చేయడం, అండ్ ఆల్సో కామన్ సెన్స్. ఓకే, అండ్ ఆల్సో స్పాంటేనియస్ ఆఫ్ ద కామన్ సెన్స్. ఫైనలీ ఇంటెలిజెన్స్. సో ఇవన్నీ కలెక్టివ్ క్వాలిటీస్ అని కూడా మనం పర్సనాలిటీ డెవలప్మెంట్లో చూస్తుంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యూటీ అండ్ పర్సనాలిటీ, బ్యూటీ విచ్ ఈస్ అట్రాక్టివ్ టు అవర్ ఐస్ అండ్ ఆల్సో ఫిజికల్ అపీరెన్స్. బ్యూటిఫుల్గా ఉన్నంత మాత్రాన పర్సనాలిటీ ఆఫ్ ద క్వాలిటీస్ ఉండాలని లేదు కదా. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాను, ఏంటది? క్యారెక్టర్. వాట్ ఈస్ దట్? క్యారెక్టర్ అంటే జడ్జ్మెంట్ ఆఫ్ అవర్ బిహేవియర్. అంటే ఏంటి? మనం మన బిహేవియర్ ప్రకారం, మన బిహేవ్ ఎలా చేస్తున్న దాని ప్రకారం జడ్జ్మెంట్ ఎవరు చేస్తుంటారో, సొసైటీ చేస్తూ ఉంటుంది కదా. అంటే ఏమంటాం? ఇతను చాలా నైస్ పర్సన్, ఇతను చాలా మంచి వ్యక్తి, కరెక్ట్ అన్నాడు, ఇతను లుకింగ్ గుడ్, బాగున్నాడు కానీ అనేది ఒక ట్రావెల్ చేస్తుంటారు కదా, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఏంటది? జడ్జ్మెంట్. బట్ అలా అని చెప్పేసి నైస్ క్యారెక్టర్ ఉండాలని లేదు. ఏ కార్పొరేట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే పర్సనాలిటీ ఆఫ్ ద క్వాలిటీస్ ఉన్నాయా లేవా, అతడు కరెక్ట్గా వినగలడా, చెప్పింది ప్రాపర్గా కన్వే చేయగలడా, ఓకే, అండ్ ఎఫెక్టివ్గా కన్వే చేయగలడా, కరెక్ట్, ఎఫెక్టివ్గా కన్వే చేయగలడా, ఇది కామన్ సెన్స్ ఉందా, ఓకే, అండ్ స్పాంటేనియస్గా ఆన్సర్స్ చేయగలడా, ఓకే, ఇంటెలిజెన్స్ ఉందా అని చూస్తారు. కానీ ఇతను మంచి వ్యక్తి కాదా, ఈజ్ హ్యావింగ్ వెదర్ ఈజ్ హ్యావింగ్ గుడ్ క్యారెక్టర్ ఆర్ నాట్ అనేది ఎక్కడా చూడరండి. ఓకే, వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ కాస్త కార్పొరేట్, ఈవెన్ వాళ్ళకి కావాల్సింది పర్సనాలిటీ క్వాలిటీస్ ఉన్నాయా, ఓకే, వీ విల్ బి రిక్వైర్. సో ఇక్కడ బ్యూటీ అనేది ఎక్కడ ఇంపార్టెంట్, పర్సనాలిటీ అనేది ఎక్కడ ఇంపార్టెంట్, క్యారెక్టర్ అనేది ఎక్కడ ఇంపార్టెంట్? బ్యూటీ అనేది ఒక్కడే ఒక పాయింట్లో అండి, చూడడానికి బాగా కనబడతాం అంతే. ఓకే, చూడడానికి బాగా కనబడడం తప్ప బ్యూటీ అనేది ఇంకా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ క్యారీ చేయడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. బట్ పర్సనాలిటీ అంటే కార్పొరేట్ కావాల్సిందండి క్వాలిటీస్. క్వాలిటీస్ అంటే పర్సనాలిటీ క్వాలిటీస్ ఏంటవి? ఇందాక నేను చెప్పినట్టుగా లిజనింగ్, స్పీకింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, కరెక్ట్, స్పాంటేనియస్, ఇంటెలిజెన్స్, ఇలాంటి క్వాలిటీస్ ఉంటేనే వాళ్ళు కంపెనీలో ఆఫర్ చేస్తారు. కానీ బ్యూటిఫుల్గా ఉన్నారా, హ్యాండ్సమ్గా ఉన్నారా, ఓకే చూడగానే నేను జాబ్ ఇచ్చేస్తానని చెప్పేసి ఏ ఆర్గనైజేషన్లో జాబ్ ఇవ్వరండి, కరెక్ట్? సో మరి క్యారెక్టర్ ఉండే ప్లేసెస్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి? రిలేషన్స్. ఎక్కడికైనా మ్యారేజ్ ప్రపోజల్స్కి వెళ్ళారు, అక్కడ మెయిన్గా ఏం చూస్తారు? ఫస్ట్ వన్ చూసేది ఎప్పటికైనా అఫ్ కోర్స్ అట్రాక్షన్, చూడగానే బాగున్నారా అనేది ఫస్ట్, అక్కడ వరకే ఆగిపోతుంది. నెక్స్ట్ మంచి అతనా కాదా, మంచి అమ్మాయా కాదా, ఎలా ఆ జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా ఉందా, సొసైటీ జడ్జిమెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేది క్యారెక్టర్ కదా. క్యారెక్టర్ బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఎవరు జాబ్ ఇయర్ కార్పొరేట్ కాంబినేషన్లో కార్పొరేట్కి సంబంధించిన పర్సనాలిటీ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపెట్టరు. అంటే ఏంటంటే ఇక్కడ బాగున్నంత మాత్రాన ఈ రెండు క్వాలిటీస్ ఉండాలని చెప్పలేదు, అండ్ ఆల్సో ఈవెన్ పర్సనాలిటీ క్వాలిటీస్ ఉన్నంత మాత్రాన క్యారెక్టర్ బ్యూటీ ఉండాలని లేదండి. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. ఓకే, సో దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చిల్డ్రన్స్కి ఈ డెఫినేషన్ అండ్ ఆల్సో డిఫరెన్సెస్ తెలియాలండి. వాళ్ళు బాగుండడమే చాలా గొప్ప అనుకుంటున్న రోజులు ఇవి. చూడడానికి బాగుంటే నేను ఏదైనా చేయగలను అనుకునే రోజులు ఇవి. బట్ బాగుండడం అనేది అక్కడి వరకే. మనలో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. మన ఇంప్రూవ్ డే టు డే ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ చాలా ఉన్నాయి, విచ్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, కరెక్ట్? వాళ్ళని డే టు డే ఇవి చెప్తూ ఓకే బాగుండడం అక్కడి వరకు మాత్రం బాగానే ఉంది, బట్ ఇవి కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవి చేసుకున్నంత మాత్రం సరిపోదు, మన క్యారెక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే రిలేషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్యారెక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడికైనా బయట వెళ్తే చెప్పేది అతను చాలా బాగా మాట్లాడతాడు కానీ మంచి అతనా కాదా, కానీ
అనేది బట్ అనేది మాత్రం ఇప్పటికీ అది జడ్జిమెంట్ దగ్గరికి ట్రావెల్ చేస్తూనే ఉంటుందండి. అక్కడ ఆ ఫుల్ఫిల్మెంట్ అయ్యే వరకు కూడా అతను బాగున్నారు కానీ ఆమె బాగుంది కానీ కాస్త పొగరుంది అంటారు కదా, కాస్త కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే. అతను చాలా బాగా మాట్లాడతాడు కాకపోతే సమ్టైమ్స్ మాత్రం ఇలా బిహేవ్ చేస్తుంటాడు, ఓకే, కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తుంటాడు. ఆడ్గా బిహేవ్ చేయడం అంటే ఏంటి ఇక్కడ, విచ్ ఈస్ ఇండికేటింగ్ క్యారెక్టర్, కరెక్ట్. అతని క్యారెక్టర్ అలాంటిది, అతని నేచర్ అలాంటిది. సో ఫైనల్గా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ఇన్ లైఫ్ ఆర్ ఆఫ్టర్ లైఫ్ క్యారీ చేసేది ఒకటే అండి, క్యారెక్టర్, నాట్ ద బ్యూటీ, నాట్ ద పర్సనాలిటీ. చూడడానికి లుక్ అనేది కూడా ఆఫ్టర్ లైఫ్ అనేది మనకు ఎవరు కూడా తీసుకోరు. ఆ తర్వాత పర్సనాలిటీ, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా విన్నాడు, అవన్నీ తర్వాత మాట్లాడుకోరు. అతను ఎలాంటి వాడు అనేదే అందరికి ఇంపార్టెన్స్. అందుకే కూడా చాలా చాలా గ్రేటెస్ట్ పీపుల్ని మనం రిమైండ్ చేసుకుంటున్నాం. హండ్రెడ్స్ ఆఫ్ ద ఇయర్స్, థౌజండ్స్ ఆఫ్ ద ఇయర్స్ కూడా గడిచిపోయినాక కూడా వాళ్ళని ఇంకా గుర్తు చేసుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ దేర్ గుడ్ క్యారెక్టర్, కరెక్ట్. సో ఇది పిల్లలకు చెప్తే డెఫినెట్గా వాళ్ళ క్యారెక్టర్ అండ్ ఆల్సో పర్సనాలిటీ అండ్ ఆల్సో బ్యూటీ డిఫరెన్సెస్ తెలుసుకొని వాళ్ళ ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ వాళ్ళకు ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసి ఈ వీడియో తీస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి, మీకు నా నుంచి మరిన్ని నోటిఫికేషన్స్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.